తిరిగి వార్తలకు స్వాగతం. ఆత్మకూరు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్లో స్వాతంత్ర సమరయోధుడు అష్రాఫుల్లా ఖాన్ 88వ వర్ధంతి కార్యక్రమాన్ని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్లో స్వాతంత్ర్య సమరయోధుడు అష్రాఫుల్లా ఖాన్ 88వ వర్ధంతిని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో అష్రాఫుల్లా ఖాన్ వీరోచితంగా పోరాడారని తెలిపారు. నగరంలోని వీఆర్సీ మైదానంలో ఈ నెల 22న క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నామని బర్నాబాస్ తెలిపారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరిగింది. నగరంలోని వీఆర్సీలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని బర్నాబాస్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బర్నాబాస్ మాట్లాడుతూ, బిషప్ ప్రకాశం అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అందరూ ఒక సంఘంగా ఏర్పడి ఈ వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అజయ్, సురేంద్రబాబు, రాజశేఖర్, జానీ, విజయ్, ఎజ్రా పాల్గొన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని పాతదేవరాయపల్లి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వరదల వల్ల తమకున్న పూరి గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కనీస వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం పాతదేవరాయపల్లి హర్జనవాడ నవంబర్ నెలలో కురిసిన వర్షాలకు తడిసి ముద్దైంది. వరదల కారణంగా అక్కడ నివసిస్తున్న పేదల గుడిసెలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. అయినా ఇంతవరకు ఒక అధికారి తమ గ్రామానికి రాలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నష్టపరిహారం విషయంలో కూడా అధికారులు అన్యాయం చేశారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ గ్రామాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయిన తమను ఆదుకోవాలని అధికారులకు, పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అనంతపురం జిల్లాకు చెందిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు గూడూరు మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని వేములపాలెం గ్రామంలో ఆ సంస్థ నిర్వాహకులు వరద బాధితులకు నిత్యావసర సరుకులు, దుస్తులను, దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యి వరద బాధితులకు సరుకులను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ గిరీష, తహసీల్దార్ వెంకట నారాయణమ్మ, ఎంపీడీఓ భవానీ, సంస్థ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు జిల్లాలో తీసుకుంటే వారు మీలాంటి కుటుంబంలో దాదాపు 5,250 కుటుంబాలకి మీకు ఏదైతే సరుకులు ఇస్తారో అవి అన్ని కూడా ఇస్తున్నారు. సో నాకు తెలిసి వరద తర్వాత చాలామంది ఎన్జిఓలు, వ్యక్తులు ముందుకు వచ్చి వరద బాధితులను కూడా ఆదుకుంటున్నారు. దాంట్లో పెద్ద సంఖ్యలో చేసేది దాంట్లో ఆర్డిటీ వారు కూడా ఒకరు. దానికి ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఆర్ఎన్టీ సంస్థకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను నగర మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డితో ఏర్పాట్ల విషయమై చర్చించారు. ఈ కార్యక్రమంలో కావలి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్లు నూనె మల్లికార్జున యాదవ్, బాలకోటేశ్వరరావు, పిటి సత్యనాగేశ్వరరావు, మన్నెం పెంచులయ్య నాయుడు, మామిడాల మధు, 52వ డివిజన్ ఇన్ఛార్జ్ ఖుద్దూజ్ బాబు, షంషుద్దీన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, గతంలో కూడా రంగనాథస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని అన్నారు. ఈసారి కూడా మరింత పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయ అధికారులు వీఐపీలకు కూడా ఫ్రీ పాసుల విధానం కాకుండా రుసుంతో కూడిన పాసులు ఏర్పాటు చేశారన్నారు. అలాగే దర్శనాలకు కూడా ప్రత్యేక సమయాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో భక్తులు చాలామంది ఎక్కువ వచ్చారు, కొన్ని ఆ ఫ్రీ పాసెస్ వల్ల చాలా ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. దానికి మార్చి మన ఈఓ వాళ్ళందరూ దానికి కొన్ని ఫీజెస్ పెట్టి దాన్ని మార్చడం జరిగింది. అదే కాకుండా వీఐపీ ఆ టికెట్కి డబ్బులు పెట్టినా 6 నుంచి 7 గంటలకి, మళ్ళీ 9 నుంచి 10, మళ్ళీ 11 నుంచి 12 అలాగ ఆల్టర్నేట్ అవర్స్లో కానీ పెట్టడం జరిగింది. అది చాలా లైక్ ఈ పాసెస్ వీఐపీస్ అందరూ వచ్చి ఇతర భక్తులందరికీ ఇబ్బంది పెట్టకుండా మంచి ఒక ప్లాన్ డిజైన్ చేశారు. అలాగే ఈ భక్తులందరూ ఎక్కువగా మహిళలు అందరూ ఉంటారు కాబట్టి మనం అన్ని డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెడికల్ క్యాంప్ కానీ ఇక్కడ ఉండేటట్టు ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే లోపల ఒక మెడికల్ క్యాంప్, ఎమర్జెన్సీకి ఒక డాక్టరు, మిగతా
ఉండేటట్టు కాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఆలయ అధికారులు ముక్కోటి ఏకాదశికి చేసిన ఏర్పాట్లను పరిశీలించామన్నారు. విఐపీలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను ప్రత్యేక సమయాల్లో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ వివరాలు తెలుసుకుని వస్తే భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉండదని అన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఈరోజు ఫ్రీ దర్శనం, అదేవిధంగా 20 రూపాయల దర్శనం, ఉదయం 5 గంటల నుంచి ఈరోజు మహద్వారం గుండా ప్రవేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విఐపీ పాసులు ఇవన్నీ వేయకుండా విఐపీ భక్తులకు అదేవిధంగా 116 రూపాయలు చెల్లించి వారికి ప్రవేశం ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికి కూడా ఉదయం 6 నుంచి 7 దాకా, మళ్ళీ 9 నుంచి 10 దాకా, మళ్ళీ 11 నుంచి 12 దాకా మాత్రం వీరికి ప్రవేశం ఈ టికెట్ల మీదే టైమింగ్స్ కూడా వేసుంటారు. ఎందుకంటే అందరూ విఐపీస్ ఒకేసారి రాకుండా వచ్చి ఇబ్బంది పడకుండా కొంత టైమింగ్స్ ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ టైమింగ్స్లో ఆ టికెట్ మీద ఉండే టైమింగ్స్ ప్రకారం విఐపీస్ వచ్చినప్పుడు వారికి దర్శన భాగ్యం త్వరగా అవుతుంది. ఆ విధంగా ఏర్పాటు చేసిన దానికి ప్రత్యేకంగా అందరూ కూడా దీన్ని తెలుసుకొని దాని ద్వారా వచ్చినప్పుడు ఒత్తిడి తక్కువగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు చేయడం జరిగింది. వేనాడు దీవిలో వెలిసి ఉన్న శ్రీ దావూద్ షావలి అల్లాతాత గంధోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కులమతాలకు అతీతంగా విచ్చేసిన భక్తులు తమ కోరికలు కోరుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లా తడమండలం వేనాడులో వెలసి ఉన్న శ్రీ దావూద్ షావలి అల్లాతాత గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక చెదర్ను కప్పి పూలతో సమాధిని అలంకరించారు. కులమతాలకు అతీతంగా విచ్చేసిన భక్తజనం బాబాకు గంధం, చెద్దర్, పూలు, టెంకాయలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. బెంగళూరుకు చెందిన ఖవాలి బృందం నిర్వహించిన కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగా అంచనా వేసిన దర్గా కమిటీ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఉన్న బాబాను దర్శించుకుని కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని భక్తులు అంటున్నారు. విడవలూరులోని సాయిబాబా మందిరంలో అయ్యప్ప పడిపూజను కన్నుల పండుగగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర జ్యోతులు వెలిగించి భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. విడవలూరు శ్రీ సాయిబాబా మందిరం ఆవరణలో అయ్యప్ప పడిపూజను కనువిందుగా జరిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అయ్యప్ప స్వామి ప్రతిమను కొలువు తీర్చి పూజలు చేశారు. అధిక సంఖ్యలో హాజరైన అయ్యప్ప స్వాములు స్వామి గీతాలను ఆలపిస్తూ భజనలు చేశారు. శబరిగిరిపై కొలువైన స్వామివారి నామాన్ని జపిస్తూ కర్పూర జ్యోతులను వెలిగించే ఘట్టం కన్నుల విందు చేసింది. శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పెద్ద సంఖ్యలో హాజరైన స్వాములు గురుస్వాముల ఆశీర్వాదం తీసుకుని అయ్యప్పస్వామి పూజల్లో తరించారు. ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామి.